సైందో సినిమా ఎలా ఉంది అంటే చెప్పలేనండి ఓ విధంగా చెప్పాలంటే ఓ పెద్ద అన్నారు ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రస్ట్రేషన్ అని బహుశా గుణపాఠాలు చెప్తాననేమో ఓకే ఇంతకీ సినిమా ఎలా ఉందిరా అని మీకు ఒక క్లారిటీ ఇద్దామని అనిపిస్తుంది నాకైతే నచ్చలేదండి చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే సినిమా మరీ ఏ ఇంకా వేసేసుకునే అంత లేదు కానీ బట్ చాలా అనుకుని వెళ్తాం కదా ఏదో అనుకొని వెళ్తాం కదా గుండెలు పగిలి పగిలి పగిలిన రాయి అయిపోయింది కాబట్టి ఏం చెప్పలేకపోతానండి కానీ అన్నిట్లో ఒక చిన్న హ్యాపీనెస్ ఏంటంటే వన్ ఫిఫ్టీకే రీచ్ అయ్యాం థ్యాంక్ యూ పొంగల్కి వన్ ఫిఫ్టీకే అన్నాను అయిపోయింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా దీనికల్ ఇంకా మిమ్మల్ని ఏం అడగగలుతాను అని చెప్పి మీకు అత్తాంటి దారి డైలాగ్ లేను నేను కక్కుత్ ఫెలో నేను నాకు ఇప్పటికిప్పుడు టూ ట్వంటీ ఫైవ్ ఇచ్చినా కూడా నాకు కసి ఆకలి తెరదు అరే ఏమైందిరా మంచి ఊపిలో ఉన్నావు ట్రైలర్ చూసావు నీ గన్ను ఓసీగా చూపించి బిల్డప్ ఇచ్చావు అంతా చేసి ఇలా ఇలా మడత వేసావు ఏమైందిరా అని మీరు అంటే ఏం చెప్తామండి మీ క్లారిటీకి అర్ధటోట్ చెప్తాను మీరు గోస్ట్ సినిమా చూసారా నాగార్జునది గాంధీవదారి అర్జున అర్జున చూసారా సేమ్ అండి అది ఉంటుంది ఒక ఇంటెంట్ ఉంటుంది ఒక ఇంటెన్షన్ ఉంటుంది కానీ లాస్ట్ రిజల్ట్ చూస్తే లేదు ఏదో అయిదామని ఏదో అవుతున్నట్టు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్ మసాలా యాక్షన్ సినిమా ఉంటుంది జేలర్ తీసుకోండి లేదా ఇంకేదో వీరసింహారెడ్డి తీసుకోండి ఒక స్టైలిష్ స్లిక్ థ్రిల్లర్స్ ఉంటాయి ఇప్పుడు మన హిట్ కానీ అలాంటివి తీసుకోండి రెండింటినీ కలిపేసి అది కావాలి ఇది కావాలి అంటే ఏది కాకుండా అయిందని నా ఫీలింగ్ అండి బేసిక్గా కార్టెల్ అంటారు కార్టల్ గ్రూప్స్ అది ఇది ఒక పెద్ద మాఫియా జరుగుతుంది వందల వందల కోట్లు ప్రైవేట్ టెర్రరిస్ట్ మీదంతా అంటారు సో ఈ డాన్లు అందరూ టేబుల్ దగ్గర కూర్చుంటారు అక్కడ షామియానా కేసే ఒక కార్పెట్ ఉంటుంది అది అసలు ఆ సెటప్ చాలా చీప్గా ఉంటుంది బాడీ గార్డ్లు చాలా చీప్గా ఉంటారు ఎట్ ద సేమ్ టైం ఒక స్టేజ్లో అందరు నించుంటారు పక్క పక్క పక్కన అందరు డాన్లు వాళ్ళని చూస్తుంటే మీరు డాన్లారా మీరు డాన్లా బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేదు కదా అన్నట్టు ఉంటారు స్పెషల్లీ మెయిన్ ముఖేష్ రిషి గారు కూడా అసలు ఒక కార్టెన్ హెడ్ లాగా నంబరు మీరు ఇన్ఫ్యాక్ట్ మన పాత ఫ్యాక్షనిస్ట్ సినిమా సమర్సింహారెడ్డి సమరసింహారెడ్డి కాదు ఇంద్రసేనారెడ్డి అందులో ఇంకా బెటర్గా అనిపిస్తుంది మీకు సో ఇదంత ప్రాబ్లం ఏంటి బడ్జెట్ ఇష్యూ ఆ బడ్జెట్ సరిపోవట్లేదా లేకపోతే సరిగ్గా యూటిలైజ్ చేయట్లేదా అసలు ఇంకో విషయం అండి ప్రశాంత్ వర్మ గారి సినిమా హనుమాన్ చెప్తే నంబర్ ఫిఫ్టీ అనుకున్న ట్వంటీ ఫైవ్ అంట అది అది గ్యారంటీ ఆ సినిమా ప్రొడ్యూసరు బడ్జెట్ ఏ ప్రో అని బుక్ చదివేశాడు బా బాధింపే కదా బడ్జెట్ ఏ ప్రో కూకు ఎఫ్ఎంలో ఉంటుంది కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి అలాగే నిన్న చెప్పా ఇవాళ చెప్తున్నా సంక్రాంతి ఆఫర్ నడుస్తుంది మామూలుగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ మీరు బీపీఎం ఫిఫ్టీ కొడితే ఫిఫ్టీ వస్తుంది కానీ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు మీరు సంక్రాంతి సిక్స్టీ అని కొడితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది బోల్డ్ అంటే బోల్డ్ బుక్స్ ఉన్నాయి వాళ్ళు మన రెగ్యులర్ సపోర్టర్స్ మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేసేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అట్లీస్ట్ ఫస్ట్ మంత్ ట్రై చేసేయండి మొదలు పెడదాం మనం మళ్ళీ ఈ సినిమాలు నాకు ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచే తేడా కొట్టిందండి ఎందుకంటే మీకు జాన్ మీకు ఎంట్రీ ఉంటుంది బాబాయ్యాగా సీన్ ఉంటుంది అది మీకు సేమ్ నాకు తెలిసి గోస్ సినిమాలు కూడా అదే ఉంటుంది కొడుకు వస్తాడు డాడీ వాడిని గెలిచినట్టు వాడు ఎవడో తెలుసా వాడు పాతిన బాడీల మీదే అని సీన్ ఉంటుంది అక్కడ పోయింది ఎగ్జిక్యూషన్ ఇక్కడ పోయింది నాకు అసలు ఫుల్ ఫ్లాట్ అసలు అది బ్యాక్గ్రౌండ్ బీజీ అమ్మా ఆ టేకింగా లేకపోతే ఆ లైటింగా విజువల్ కెమెరా ఏదో నాకు తెలియదు అండి కానీ ఓవరాల్ ఎలా ఉందంటే నాకైతే ఎక్కలేదు ఆ హైప్ అయితే రాలేదు అసలు మనోడంటే తోపురా అనే ఫీల్ రాలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరీ ఎక్కువ చెప్తూనే ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ అది కూడా ఫ్రూట్ ఏమో బట్ ఎట్లీస్ట్ యాజ్ ఆఫ్ నో విత్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఓజీ చూడండి మీరు అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే అని చెప్పి ఆ బీట్ వల్ల అలా చూపించడం వల్ల ఒక ఒక ఊపి వస్తుంది ఇక్కడ తెలియదు దట్ ఈస్ వాట్ ఈజ్ మిస్సింగ్ ఇక్కడ మళ్ళీ స్టేక్స్ కూడా అంత ఇంపార్టెంట్ అనిపించట్లేదండి మీకు అది ఉండాలి ఏం జరుగుతుంది ఏంటి ఇప్పుడు జాన్ జాన్విక్ సినిమాలో వీళ్ళ ముందు ఉన్న వాడు వీడి ముందున్న వీడి వాడి ముందున్న కాల్చుకొని చంపేసుకుంటారు ఈ సినిమాలు ఎలా ఉంటుందంటే నాలుగైదు సార్లు ఇంట్రాక్షన్ జరుగుతుంది రే నెక్స్ట్ టైం చంపుతా నేను మళ్ళీ చంపుతా వార్నింగ్ రింగ్ ఇస్తున్నా నెక్స్ట్ టైం ఇది అట్లా కా ఇప్పుడు కార్టెల్ డాను వాడు చాలా డెడ్లీ అయి ఉండాలి వాడు చాలా రూత్లెస్ అయి ఉండాలి సరే హీరోగా తోపు అయి ఉండొచ్చు కానీ వీడికి కూడా ఎంతో కొంత ఉండాలి వీడు హీరో వస్తే అందరు వచ్చి పోసేసుకుంటారు వారు ఇంగ్లీష్ వెళ్ళిపోతూ ఉంటాడు రే లెక్క మారుద్ది అంటే అవునా ఏ లెక్క మారిద్ది వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ అన్నట్టు ఉంటుంది లాజికల్ లూపల్స్ అండి ఇది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శైలేష్ కల్ గారి దగ్గర చాలా ఉన్నాయి సినిమాలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వితౌట్ స్పాయిలింగ్ హీ విలన్ విలన్ హీరోని అవుట్ స్మార్ట్ చేయాలి ఎందుకంటే విలన్ హీరోని కొట్టలేడు సో వాడిని అవుట్ స్మార్ట్ చేయడం కోసం ఒక ప్లాన్ వేస్తాడు స్మార్ట్గా కొన్ని చేస్తాడు చేసినోడు వాడు అసిస్టెంట్ని హీరోకి ఇచ్చి పంపిస్తాడు నన్ను చూస్తూ ఉండు పక్క నుంచి అంతా అని అలాంటప్పుడు దాన్ని కూడా బ్యాకప్ వేసుకోలేదు అసిస్టెంట్ లేపేస్తే వాట్ ఈస్ ద గ్యారంటీ అసిస్టెంట్ లేపేస్తే నన్ను చేస్తా లేకపోతే అంత రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాయి ఇలాంటి ఉంటాయి లేదు అలా వదిలేస్తాడు హీరోగా అసిస్టెంట్ వేసేసి వాడు పని ఆడు చేసుకుంటాడు ఇంకెందుకు నువ్వు పంపింది సరే విలన్ గాడే ఎడ్డోడ్ అనుకుందాం హీరో ఉంటాడు హీరోకి మళ్ళీ ఈసారి ఎడ్జ్ వస్తుంది హీరో హీరో చేతిలో అన్ని కార్డ్స్ ఉంటాయి మొత్తం విలన్గా ఏం పీకలేడు ఏం లెవరేజ్ లేదు హీరో గాడే తోపు అనుకుందాం అయితే హాస్టేజెస్ అందరి హాస్టేజెస్ అందరినీ తీసుకెళ్ళి విలన్ ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అక్కడే పెడతాడు అక్కడే పెట్టి నా కొడక నన్ను దాటెళ్ళి వాళ్ళని చంపురా అంటే ఒక బాబు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళవయ్యా నువ్వు వాళ్ళని హాస్టేజెస్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళొచ్చు అలా కావాల్సిన ట్రీట్మెంట్ ఎక్కడన్నా ఇప్పించచ్చు నో అక్కడే ఇప్పయాలి ఎదురుగుండం నించోవాలి నించున్నప్పుడు కూడా ఆ ఫైట్స్ చాలా అంటే చాలా సిల్లిగా ఉన్నాయండి ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు వాళ్ళతో ఏంది బాస్ అట్లా కాల్చిన ఇట్లా కాల్చినట్టు సరే మాస్ మాస మాసాలు అది అనుకోవచ్చు కానీ ఈ సినిమా ఇస్ ట్రయింగ్ టు బీ దట్ యాక్షన్ ఇది సో కొంచెం ఉండాలి నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను ఇందులో ఎలాంటి ఏదైనా ఎదుర్కొండో వాళ్ళందరూ కాల్ అక్కడ ఇరవై మంది ఉంటారు వాళ్ళు హీరోని కాలుస్తుంటారు హీరో ఆలని ఆలోచిస్తుంటాడు హీరోకి ఏం కాదు వాళ్ళందరూ టక చచ్చిపోతూ ఉంటారు సో చాలా అసలు ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది ఇలాంటి సీక్వెన్సెస్లో పోనీ స్టైల్ అది ఇది అంటారు కదా మధ్యలో ఇంకో సీక్వెన్స్ ఉంటుంది ఇంటర్వల్ బ్లాక్ అయితే మోస్ట్ డల్ బ్లాక్ అండి అయిపో రాదు హీరో లేదో గనుగలుగుతుంటే పది మంది వస్తారు వచ్చినప్పుడు మీకు ట్రైలర్లో కూడా ఉంటుంది ఆ ఫుటేజ్ ఇలా కాల్చి గండ్లు వెనక్కిసిరేస్తాడు ఒరే అక్కడ నలుగురు ఉన్నారు గన్నులతో వాళ్ళని కాల్చవా బుల్లెట్లు లేవా ఇద్దరిని కాలుస్తాడు మళ్ళీ స్టైల్ ఎట్లా గన్ను వెనక్కి వేస్తాడు స్టైల్ కూడా కాదు మళ్ళీ అది దాని తర్వాత వాళ్ళు కూడా అందరూ ఈ ఇది చాలా సినిమాల్లో ఉంటుందండి కానీ శైలేష్ కొల్లు గారి సినిమాలు అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎం అప్సెట్ సో బేసిక్ ఏంటంటే ఓ ఐదు నాలుగురు వస్తారు వాళ్ళు వచ్చేదే టేస్ట్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చేదే పొడిపించుకోవడానికి స్టైలిష్ ఎట్లా పొడుచుకొని అందరూ ఒకేసారి డామ్ కింద పడాలి సో అది చాలా అన్ అనిపించింది ఇలా పాయింట్స్ ఈయన ఈయన సినిమాలైతే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తాను హీరో వాళ్ళ ఫ్యామిలీ మీదకి విలన్స్ పంపిస్తాడు వేసేయండి నా కొడుకులు లేదు లేదా కిడ్నాప్ అనుకుందాం ఏదన్నా అనుకుందాం విలన్ గారు పంపించాడు ఫైనల్లీ హీరో గారిని అవుట్ స్మార్ట్ చేశాడు చేసినప్పుడు హీరోకి చేసి రే నేను అవుట్ స్మార్ట్ చేశాను అంటాడు ఓకే కొంచెం హెచ్చులు దొబ్బాడు అనుకుందాం మళ్ళీ రే మీ ఫ్యామిలీని వేసేయడం కోసం విలన్స్ని పంపించాను ఎందుకు చెప్పావురా నీ ఏమేంటి నాకు అర్థం కానీ ఎందుకు చెప్పావు చెప్తే హీరో గారు వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోయి సేవ్ చేస్తాడు సో మళ్ళీ అలానే ఇంకా కొన్ని ప్లాట్ పాయింట్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ హీరో అందరు వేసేద్దాం అని చెప్పి బయలుదేరుతాడు అలా బయలుదేరినాడు వెళ్ళి వెపన్స్ కావాలి అది అది ఓకే గుడ్ దిస్ ఇస్ ద సీన్ ఐ వాంట్ వెపెన్స్ జాన్వేక్ అనుకుంటే ఈ సరే తీసుకున్నాడు ఏదేదో కలుపుతా ఉంటాడు ఓ ఏం తీసుకెళ్తున్నాడు ఎంత ప్లానింగో అది ఇది అనుకుంటాం ఏ ఉండదు గన్ తీసుకొని సంకల వేసుకొని బుల్లెట్ మీద వెళ్ళిపోతాడు ఒక బాబు నీకు ఒక కార్ ఉంది దానికి ఒక ఎఫెక్ట్ ఉంది మీకు సినిమా తర్వాత చూస్తే అర్థం అవుతుంది అవన్నీ పెట్టుకొని నువ్వు సో బేసిక్గా మనకి తెలుసు సినిమా అప్పటికి అది ఫస్ట్ హాఫ్ ఇంకా క్లైమాక్స్ ఉంది అని సో క్లైమాక్స్ కోసం కానీ హీరో దృష్టిలో దట్ ఈస్ ఇస్ ఫైనల్ ఫైట్ వెళ్తున్నాడు ఏం బుల్లెట్ బైక్ మీద జోబులో గన్ వేసుకొని హోల్ కాటలు కాటలు కూసుంటే వేసేద్దాం అని వెళ్తున్నాడా ఏ మార్సిన వెళ్తా వెళ్తున్నాడు ఏ ఎక్స్ప్లోజివ్స్తో వెళ్తున్నాడు ఎలా డీల్ చేద్దాం అనుకున్నారు ఎక్స్ప్లోజివ్స్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది ఇది మరీ నెట్టింగ్ కనిపించచ్చు కానీ బేసిక్గా మీరు ఏ సినిమాలో చూసినా ఏ క్లైమాక్స్ పట్ల చూసినా హాలీవుడ్ సినిమాల్లో బేసిక్గా ఎక్స్ప్లోషన్ ఇస్ ద డిస్ట్రాక్షన్ ఒకటే వెళ్ళి ఒక వంద మంది ఒక కాంపౌండ్లో ఉంటే వాళ్ళని వేసేయాలి అంటే ఎక్స్ప్లోషన్ జరగాలి అక్కడక్కడ ఎక్స్ప్లోజన్స్ పెట్టి డిస్ట్రాక్ట్ చేసి చంపుతారు ఒకటి ఆవేశంగా వెళ్ళిపోతే పది మంది ఆ ఈడు మీద కాన్సన్ట్రేట్ చేస్తే సస్సర్ ఈడు సో ఈ సినిమాలో క్లైమాక్స్లో ఆపర్చునిటీ ఉంది హీరో ఒకడు ఒక వైపు ఉంటే అక్కడ ఇరవై మంది గుండాలు ఉంటారు గన్లు వేసుకొని హీరో దగ్గర ఒక బ్లాస్ట్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది అది మీకు తర్వాత చెప్తారు బా రిమోట్ నొక్కితే పేల్తుంది మీకు సినిమా చూస్తే అర్థం అవుతుంది నీకు స్పాయిలర్ లేకుండా చెప్తున్నాను అనమాట మీకు ఆ పేల్చడం ఎప్పుడో ఫైట్ ఎండింగ్లో పేలుస్తాడు ఉరు బాబాది ఫస్ట్లో పేల్చు కదరా నువ్వు అటాక్ స్టార్ట్ చేయాల్సింది మీకు అర్థం సినిమా చూస్తే సో ఆ ఫీచర్ ఉందని హీరోకి తెలుసు తెలిసినప్పుడు ముందే వాడాలి కదా అండ్ ఇక్కడ సురా సీన్ ఉంటుంది సురా సీన్ ఎందుకంటున్నానంటే మీకు సేతుపతి సినిమాలో ఒక సీన్ ఉంటుంది రే సురా అన్నప్పుడు గంధీస్ కాలుస్తాడు మీకు జైలర్లో కూడా అదే సీన్ ఉంటుంది జైలర్లో కూడా మన ఐమ్ సారీ కన్నడ సూపర్ స్టార్ ఉంటారు కదా ఆయన వస్తారు ఆయన పేరు మర్చిపోయాను అప్పు వాళ్ళ అన్న అనుకుంటా సో ఆయన వస్తారు ఆయన వస్తున్నప్పుడు ఇలా నాప్కిన్స్ పట్టుకొని వస్తాడు ఒక బీట్ వస్తుంది సో బేసిక్గా నీ ఫ్యామిలీని వేసి నీ ఫ్యామిలీ నీ వేసే పోతున్నావు అని విలన్స్ హీరోకి చెప్తారు హీరో విలన్ దగ్గర ఉంటాడు కదా సో ఫ్యామిలీని సేవ్ చేయలేడు అప్పుడు ఏం జరిగిందిరా అని హైప్ సీన్ అనమాట మీకు జైలర్ చూస్తున్నా లేకపోతే మీరు ఏం చూసినా మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ అలాంటి సీన్ ఒకటి ఉంటుంది ఆ సీను ఆ హైప్ అయితే లేదండి నాకు మరీ ఎక్కువ చేస్తారేమో అనిపించింది మీకు అర్థం ఆ మస్ట్ సీన్ అనమాట మీకు చూస్తే తెలుస్తుంది ఏమో నాకు అది చెప్తున్నాను కదా ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్ బట్ ఏ ఒకటైతే తెలుసు ఎఫెక్ట్ లేదు అలా అలా అనిపించింది అంతే అండ్ ఇదే కాకుండా ఈయన ఇంటర్వ్యూస్లో అన్నారనమాట డెన్జెల్ వాషింగ్టన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అందరు జాన్విక్ జాన్విక్ అంటున్నారు కానీ నాకు ఈక్వలైజర్ ఉంది అని ఈక్వలైజర్ వన్కి నేను పెద్ద ఫ్యాను ఆ మనిషి డెన్జెల్ వాషింగ్టన్కి కూడా పెద్ద ఫ్యాను కానీ ఈక్వలైజర్ టూ త్రీ నాకు అవ్వలేదు వన్ వర్కౌట్ అయింది అలానే ఆయనది మ్యాన్ ఆన్ ఫైర్ అని ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ సినిమా అయితే మ్యాన్ ఆన్ ఫైర్ అని తెలిసి గోస్ట్ లేపేశారు కానీ మెయిన్ అది ఎందుకు క్లిక్ అయిందిరా అంటే ఎమోషన్ ఎమోషన్ వర్క్ అవ్వాలి స్టైల్ వర్క్ అవ్వాలి ఇక్కడ ఎమోషన్ కూడా నాకు అంత వర్క్ అవ్వలేదండి పాప యాక్టింగో ఏమో తెలియదు కానీ నానా నువ్వేనా మ్యాన్ అంటే నాకు ఏమో అండి చాలా అన్నస్సలుగా అనిపించింది అక్కడ అది పెట్టారు అంటే ఏమో ఐ డోంట్ నో లేదా మళ్ళీ అదే చెప్తున్నా కదా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఓవరాల్గా అయితే నచ్చలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆన్సాంబుల్ కాస్ట్ ఉంది వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఏదో ఉంది అనుకున్నా కానీ ఏం ఏ అంటే స్టోరీ చూసి అనుకున్నా కానీ కేవలం క్యాష్ చూసి వచ్చారు తప్పేం లేదు ఎవరు ఇది అదే కానీ ఆర్య గారు సారపట్ట పరపర చేసి సరే సరిగ్గా పలకలేదు మీకు అర్థమై అలాంటి సినిమాలు చేసిన వాళ్ళు మళ్ళీ అలాగే రుహానీ శర్మ గారు ఇంకా ఆండ్రియా గారు వీళ్ళందరూ ఎందుకున్నారా అసలు ఈ ఏ ఉన్నారంటే ఉన్నారంటే పెట్టారండి ఇది ఎక్స్పెక్ట్ చేయదు ఆయన దగ్గర నుంచి స్పెషల్లీ ఆండ్రియా గారు క్యారెక్టర్ అండి తను ఎడ్డిదా స్మార్టా పవర్ఫుల్ యాటిట్యూడ్ ఎందుకు ఉందో ఏముంది అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు ఫుల్ యాటిట్యూడ్ చాలా పవర్ఫుల్ అన్నట్టు అంటారు టైం వచ్చినప్పుడు మాత్రం ఫ్రూట్ అవుతుంది ఫ్రూట్ అయింది అది కామెడీగా చూపిస్తారు లేదు అది సీరియస్ మళ్ళీ సీరియస్ అవుద్ది ఏసేస్తా ఉంటుంది ఇవేజ్ అంటుంది అసలు ఆ క్యారెక్టర్ నాకు అసలు అర్థం కాలేదండి ఇంకా నవాజ్ బాయ్ కూడా ఏమో నాకు అంత ఎక్కలా అంత భయం కలగల ఎందుకంటే నవాజు ఆ చేసే క్యారెక్టర్కి ఆ భయం కలగాలి అది ఉండ అది ఏం లేదు నాకు చాలా కామెడీ కనిపించింది ఎగురుతాడు గెంతుతాడు ఏమో నాకు మోస్ట్లీ కిక్ కిక్ హిందీ కిక్ మూవీ క్యారెక్టరైజేషన్లాగా అనిపించింది నాకు అది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు ఆ డాన్ ప్లానింగ్ కానీ పెద్ద కార్టల్ డేంజరస్ కార్టల్ అంటారు సరదా సరదాకే నెత్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇంకే గారు ఆబ్వియస్లీ కొంచెం ఆయనకు సెట్ అయ్యే మూవీ కట్అవుట్ ఉన్న మూవీ కానీ సారీ అండి పక్కన ఏవి వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆయనకి నాకు అంత కనెక్ట్ కూడా రాలేదు ప్లస్ బీజిఎం మళ్ళీ చెప్తున్నా బీజిఎం బీజిఎం సాంగ్స్ సాంగ్స్ కూడా చాలా అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించినాయి బీజిఎం కూడా అట్లా వర్కౌట్ అవ్వలేదండి నాకైతే చెప్తున్నా డోంట్ నో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నాకైతే వెరీ డిస్సాటిస్ఫైడ్ నేను యావరేజ్ అని కూడా చెప్పలేను నా దిస్ ఇస్ అగేన్ మై పర్సనల్ ఒపీనియన్ చాలామంది యావరేజ్ అంటారు ఎందుకంటే ఈ మూవీలో చెప్తున్నా మళ్ళీ వేసుకునే అంత ఏం లేదు అలా అని పొగిడే అంత కూడా ఏం లేదు సో అలా నడిచిపోద్ది అంతే సో సంక్రాంతికి సంక్రాంతికి మాత్రం గ్యారంటీ విన్నర్ హనుమాన్ ఓ విధంగా అది కూడా ఒక హ్యాపీ ఏందంటే ప్రతిసారి సంక్రాంతికి ఏ స్టార్ గెలిచాడు ఈ స్టార్ లేదు ఈసారి స్టోరీ గెలిచింది కాన్సెప్ట్ గెలిచింది చిన్న సినిమా గెలిచింది ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అలాగే థ్యాంక్ యూ అగైన్ గైస్ ఫస్ట్ బెన్ కానీ వన్ ఫిఫ్టీ కే ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఇలా వచ్చాను మనం సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వాజ్ వన్ ఆఫ్ మై లోయెస్ట్ పీరియడ్ అనమాట మెంటల్లీ ఫిజికల్లీ ఇన్ ఎవ్రీథింగ్ ఒకటే నేర్చుకున్నాను నున్న ప్లేస్లో ఉండు టైమే మారిద్ది సర్కమ్స్టాన్సెస్ మారితే నువ్వు జస్ట్ అలా ఉండంతే థింగ్స్ విల్ గెట్ బెటర్ అదనమాట సో ఎక్కువ చెప్పేసాను సో హ్యాపీ సంక్రాంతి హ్యావ్ ఫన్ నేను కూడా ఐల్ ట్రై టు హ్యావ్ ఫన్ థ్యాంక్ యూ